ಸರಸ್ವತಿ ನರ್ಮದಾ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೇಸ್ಮಿನ್ ಸನ್ನಿಧಿಂ ಕುರು. ఓంకార ప్రణవనాదంతో నిండిన జలప్రవాహం, ఓంకారేశ్వరుడి అభిషేక జలాన్ని తనలో కలుపుకుంటోన్న పావని, సప్త నదుల్లో ఒకటి, దర్శనమాత్రాన అశ్వమేధయాగ ఫలితాన్నిచ్చే పుణ్యనది, పరమశివుడి హాలాహల జ్వాలను తగ్గించింది నర్మదమ్మ. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యాన్ని చెప్పిన పవిత్ర తీరం, ఆదిశంకరుల నిత్య కైంకర్యాలకు కమండలంలో నిండి ఉండే పరమపావని నర్మద. అమర్కంఠక్లో చిన్న ప్రవాహంగా మొదలై వింధ్య పర్వతాల నడుమ ప్రవహిస్తూ ఓంకారేశ్వరంలో శివయ్యనే తయారు చేసే పవిత్ర నదిగా పూజలందుకుంటోంది. సాక్షాత్ శివయ్య స్వేదమే పవిత్ర నర్మద. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓంకారేశ్వర యాత్రను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం నర్మదా పరిక్రమంలో ఉన్నాం. నర్మదా పరిక్రమణ అంటే ఒక ప్రదక్షిణతో సమానం. ఇది నడుచుకుంటూ వెళితే గనక 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అదే నర్మదమ్మ మీదుగా అమ్మ నామస్మరణతో ఓంకార ప్రణవనాదంతో వెళితే గనక, ఇలా బోట్ షికార్లో వెళితే గనక సుమారుగా 1 నుంచి 30 నిమిషాల సమయంలో మనకి ఈ మొత్తం ఘాట్లన్నీ తిప్పుతారు. మీరందరూ మనం బ్యాగ్స్ అద్దేటప్పుడే చూసి ఉంటారు, దేవతామూర్తులవి కొన్ని భిన్నమైపోయినటువంటి విగ్రహాలు కావచ్చు, వాటి ముఖాలు యంత్రాలు పోయినటువంటి ఇత్తడి విగ్రహాలు. అదేవిధంగా మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, మన ఇంట్లో ఉండేటువంటి శ్రీచక్రం అనుకోకుండా చెయ్యి జారి భిన్నమైంది. శ్రీచక్రాన్ని కూడా మధ్యలోకి తీసుకువచ్చి నర్మదమ్మ దగ్గరే అమ్మవారిని అందులో కలిపేయడం జరిగింది. శివయ్యను మాత్రం నేను పసుపు కుంకుమ సమర్పించేటప్పుడే ఎక్కడైతే స్నానాన్ని చేశానో అక్కడే శివయ్యను నర్మదమ్మ ఒడికి చేర్చాను, ఇక్కడ శ్రీచక్రాన్ని చేర్చాను. ఇదంతా కూడా మనకి బోట్లు అందుబాటులో ఉంటాయండి. అక్కడ నర్మదా నదికి ఒడ్డున చేరుకున్న తర్వాత మనకి కాశీలో గంగ వెంబడి ఎలా అయితే ఘాట్లుంటాయో ఇక్కడ 9 నుంచి 10 ఘాట్ల వరకు ఉంటాయి. ఆ ఘాట్లన్నింటినీ మనకి నదిలో చూపిస్తూ బోట్లు అనేవి అక్కడ అందుబాటులో ఉంటాయి. వీటికి మనం ప్రత్యేకంగా మన ఫ్యామిలీ మాత్రమే వెళ్ళాలి అంటే గనక ఉండేటువంటి నెంబర్స్ని ఆధారంగా చేసుకొని, ఇప్పుడు మేము 4 వెళ్ళాము, మనిషికి 100 రూపాయల చొప్పున ప్రత్యేకమైనటువంటి బోటు మన కోసమే పెట్టి తీసుకువెళ్లారు. లైఫ్ జాకెట్లు అనేవి తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ప్రయాణం మొత్తానికి కూడా దగ్గర దగ్గర 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుందన్నమాట. ఒకవేళ ప్రత్యేకంగా ప్రతి ఘాట్ దగ్గర ఆగాలి, అక్కడుండేటువంటి దైవాల్ని దర్శనం చేసుకోవాలి అంటే గనక సుమారుగా 1000 రూపాయల వరకు వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశము నర్మద కావేరి సరస్వతి సంగమం. ఇక్కడ మనం ఒక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి ఈ 3 నదుల సంగమం అనేది మనకు దర్శనమిస్తుందండి. ఇక్కడ కాస్త స్పృశించి నీటిని తలమీద చల్లుకుంటే చాలా మంచిది. మనతో పాటు ఏమన్నా బాటిల్స్ లాంటివి తెచ్చుకున్నా కూడా ఇక్కడ నీటిని పట్టుకోవచ్చండి. ఈ నీటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర మనం పెట్టుకుంటే గనక ఎప్పుడైనా కలశాల్లో వేయాలన్నా, ఇంట్లో అశౌచాలు లాంటివి వచ్చినప్పుడైనా శుద్ధి చేసుకోవడానికి ఈ సంగమం నీరు అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఓంకారేశ్వరంలో ప్రవహించేది ఈ 3 నదుల సంగమంగానే నర్మదమ్మ ప్రవహిస్తోందండి. అమ్మ అసలైనటువంటి జన్మస్థలం మధ్యప్రదేశ్లోని అమర్కంఠక్ అనేటువంటి ప్రదేశం అనమాట. అక్కడి నుంచి 1320 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ 3 పాయలుగా 3 నదులుగా విడిపోయి ఓంకారేశ్వరంలో అమ్మ త్రివేణి సంగమంగా మనందరినీ పునీతుల్ని చేస్తోంది. మామూలుగా గంగా స్నానంలో అంటే గంగలో ఒకసారి మునిగితేనే చాలు సర్వ పాపాలు తొలగిపోతాయి అని చెప్తారు. కానీ నర్మదమ్మకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి తెలుసా? ఈ ప్రవాహాన్ని మీరు చూసినా, ఈ విధంగా ఒక వీడియోల రూపంలోనో ఎవరైనా చెప్తేనే వింటోనో మనస్ఫూర్తిగా మనం భావన చేసుకున్నా, అమ్మను ప్రత్యక్షంగా స్నానం చెయ్యకపోయినా పర్వాలేదు, అక్కడ నిలబడి ఆ తీరంలో 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నా చాలండి,
సకల పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి నమ్ముతారు. ప్రతిరోజు కూడా నర్మదమ్మ స్నానం కోసం, నర్మదమ్మ స్పర్శ కోసం త్రిశతి కోటి దేవతలు ఇక్కడ స్నానమాచరించేందుకు వస్తారట. ఇక్కడ స్నానాన్నాచరించి ఓంకారేశ్వరుడి దర్శనం, ఓంకారేశ్వరుడిగా అమరేశ్వరుడిగా కొలువయ్యున్నటువంటి స్వామివారి దర్శనానికి సకల దేవతలు కూడా వెళుతూ ఉంటారట. అయితే ఇక్కడ మనం స్నానం చేయడానికి ఈ ఒడ్డు వెంబడి 9 నుంచి 10 ఘాట్ల వరకు ఉన్నా కూడా ముఖ్యంగా అయితే మాత్రం మాంధాత ఘాట్ అని, కోటి తీర్థం ఘాట్ అని, ఏదైతే ముందర వీడియోలో మనం స్నానం చేశామో ఆ ఘాట్ దగ్గరే ప్రధానంగా స్నానం చేస్తాము అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంటే ఓంకారేశ్వర యాత్రకు సంబంధించినటువంటి శాస్త్రవచనం, కోటి తీర్థంలో స్నానం చేస్తే కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అని నమ్ముతారు. ఇక్కడ ఒక్కొక్క ఘాట్కి కాశీలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ప్రత్యేకత ఉందండి. కొన్ని కొన్ని ఘాట్ల దగ్గర పితృదేవతలకు తర్పణాలు వదులుతారన్నమాట. సో అంతటా నిండినటువంటి భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడాలన్నా, వృద్ధాప్యంలో వచ్చేటువంటి కర్మదోషాల్ని తొలగించుకోవాలన్నా తీర్థయాత్రలు, ప్రదక్షిణలు, పుణ్యతీర్థాల స్నానం అనేది ఆ కర్మ ఫలితాన్ని తగ్గిస్తుంది అని చెప్పి శాస్త్రవచనం అండి. ఇక్కడ మీరు చూస్తున్నది శంకరాచార్యులకు సంబంధించినటువంటి స్తూపం అనమాట. ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యాన్ని చెప్పింది ఇక్కడేనండి. ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఆశ్రమం ఉంటుంది. ఈ పక్కనే విష్ణుపురి అనేటువంటి ప్రదేశం కూడా ఉంటుంది. ఒకవేళ మనం సమయం కేటాయించి 1-2 రోజుల పాటు ఓంకారేశ్వరంలోనే ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే గనక మనకక్కడ బోట్ని ఆపుతారు. ప్రత్యేకంగా 1,000 రూపాయలు అనేది ఇస్తే గనక ప్రతి ఘాట్ దగ్గర ఆపి అక్కడ ఉండేటువంటి ఆలయాల సందర్శన చేసుకోవచ్చు. ముఖ్యంగా విష్ణుపురి దాటిన తర్వాత నర్మదాపురం అనేటువంటి ఒకటి వస్తుంది. అక్కడ నర్మదమ్మకు సంబంధించినటువంటి దేవాలయం, స్వయంభూ శివపార్వతుల దేవాలయం కూడా ఉంటుందండి. అక్కడ చాలామంది దండం పెట్టుకుంటారు. ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినం అప్పుడు నర్మదమ్మ జన్మదినోత్సవాలు అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రాంతవాసులు జరుపుకుంటూ ఉంటారు. నర్మదమ్మ చూడటానికి ఇలా కనిపిస్తోంది కానీ ఎంత స్వచ్ఛంగా ఉంటుందోనండి. ఆ జలాన్ని నేను తర్వాత మీకు నేను చూపిస్తాను. అసలు తాగితే కూడా నోట్లో వేసుకుంటే ఎంత పుష్కలంగా ఉంటుందో. మనం నది మధ్యలోకి వెళ్ళినప్పుడు త్రివేణి సంగమం అవంతా చూసాం కదా, అక్కడ ఉండేటువంటి జలాన్ని మనం నోట్లో తాగచ్చండి. అంత ప్యూర్గా ఉంటుంది అమ్మవారు, చాలా చక్కగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటుంది. నర్మదమ్మను సాక్షాత్ శివుడి స్వేదం నుంచి పుట్టినటువంటి నదిగా చెప్తారు. స్వామివారి ఇక్కడ వింధ్య పర్వతాల మధ్య తపస్సు చేసుకునేటువంటి క్రమంలో ఆయనకు చెమట పడుతుందట ఇక్కడ ఉండేటువంటి ఉక్కపోతకి. అలా స్వేదం అంటే చెమట అనేది ఒక ప్రవాహంగా ప్రవహించి నర్మదగా పుట్టింది అని ఒక పురాణ కథ ఉంటుంది. అలాగే వింధ్య పర్వతాల కుమారుడైనటువంటి పురూరవుడు తమ పితృదేవతల పుణ్యలోక ప్రాప్తి కోసమని శివయ్య కోసం ఘోర తపస్సు చేస్తాట. దేవలోకంలో ఉండేటువంటి నదీమ తల్లి కిందకు రావాలి, మా పితృదేవతలకు తర్పణాలు వదలటం ద్వారా వాళ్లకి పుణ్యలోకాలు ప్రాప్తించాలి అనేది ఆయన తపస్సు సంకల్పం. అందుకు శివయ్య, తప్పకుండా నేను పంపిస్తాను, నర్మదగా కిందకు పంపిస్తాను, కానీ నర్మదను తట్టుకునేటువంటి ఆ ప్రవాహాన్ని తట్టుకోగలిగే శక్తి నీకుందాన్ని ప్రశ్నించినప్పుడు తన తండ్రి అయినటువంటి వింధ్యరాజు చెప్తాట, నేను అడ్డుగా ఉంటాను స్వామి, తప్పకుండా నర్మదమ్మను కిందకు దింపు, మాతో పాటు ఎంతోమంది పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తించే అవకాశాన్ని మాకు ప్రసాదించు స్వామి అని చెప్పి ఓంకారేశ్వరుణ్ణి కొలిస్తే ఆ విధంగా నర్మదమ్మ దేవలోకం నుంచి కిందకొస్తుందిట. అమ్మవారి ప్రవాహం 1320 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ ఉంటుందండి. ఇక్కడి నుంచి గుజరాత్లో ఉండేటువంటి అరేబియా సముద్రంలో అమ్మవారు కలుస్తారు. నిజంగా మనమంతా చాలా అదృష్టవంతులు అండి. ఇన్ని పుణ్య నదులున్నటువంటి భారతావనిలో పుట్టడం, మానవ జన్మను ఎత్తడం, వీటన్నింటినీ దర్శన భాగ్యం చేతనే ఎన్ని జన్మల్లో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనందరికీ కల్పించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాము. ఉపయోగించుకోవడం ద్వారా కూడా ఎంతోమంది వాళ్ల పాపాలు, దోషాల నివృత్తిని చేసుకుంటూ ఉన్నారు. ఇంతటి మహద్భాగ్యాన్ని భగవంతుడు కలియుగంలోనే మన ముందరే పెట్టాడు అంటే వీటన్నింటినీ దర్శించినప్పుడు మనసెంత పులకించిపోతూ ఉంటుందో. మరొక ప్రత్యేకత ఏంటంటే, మన భారతదేశంలో పవిత్రమైనటువంటి నదుల్లో 1-2 నదులు మాత్రమే పశ్చిమం వైపు ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. అందులో నర్మదమ్మ ఒకరు. పశ్చిమం వైపు అమ్మ ప్రవహిస్తున్నారు కాబట్టి ఆ ప్రవాహం వెళ్ళి రాళ్లకు తగిలి అందులోంచే నర్మదా బాణలింగాలుగా శివయ్య పుడుతూ ఉన్నారు. మనకి దేవత అంటే పంచాయతన దేవతా శిల్పాలుగా 5 రాళ్లలో భగవంతుడు కొలువై ఉన్నాడు అని నమ్ముతాం కదా.
పరమశివుడు కొలువయ్యున్నటువంటి శిల రూపంలో దొరుకుతున్నటువంటి ఏకైక పవిత్రమైన పుణ్యమైనటువంటి నది నర్మదా బాణలింగం అండి. నర్మదా నదిలో దొరికేటువంటి రాళ్లన్నీ కూడా శివలింగాలుగా ఈరోజు మన భారతదేశం మాత్రమే కాదు ప్రపంచమంతా కూడా మనం పూజించుకుంటూ ఉన్నాము. ఇళ్లలో పెట్టుకుని ఆలయాల్లో ప్రతిష్ఠించుకొని ఇక ఆ తర్వాత కోటి తీర్థంలో దిగిన తర్వాత మేం దర్శించుకున్నటువంటి మరొక ప్రదేశం గోముఖం అన్నమాట. ఇక్కడ ఒక ఆవు ముఖంలోంచి ఒక ప్రత్యేకమైనటువంటి జలధార అక్కడ ఉన్నటువంటి స్వయంభూగా ఉన్నటువంటి స్వామిని స్పృశిస్తూ మళ్ళీ వెళ్ళి నర్మదా సంగమంలోనే కలుస్తూ ఉంటుందండి. ఇంత అద్భుతమైనటువంటి దృశ్యము ఇది కూడా కోటి తీర్థం దగ్గరే ఉంటుందండి. అయితే మనము ఈ అటువైపు ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకొని ఒక ప్రదక్షిణగా చేసి ఆపోజిట్ వేలోకి వచ్చేస్తాం. ఇప్పుడు మనం అమరేశ్వరుడు మములేశ్వరుడుగా పిలిచేటువంటి స్వామివారి దర్శనానికి వెళుతున్నాం. మీకు ఈ గోముఖం అనేది ఓంకారేశ్వరుడికి ఆపోజిట్గా ఉన్నటువంటి నది ఒడ్డున ఉంటుందండి. మీకు ఆ పడవ వాళ్ళు తీసుకువెళ్తారు. మనం నదీ స్నానం చేసుకొనైనా లేదా స్నానానికి ముందైనా స్వామి దర్శనం చేసుకొని పడవ మీద కాసేపు ప్రయాణం చేసి ఆపోజిట్గా ఉండేటువంటి మములేశ్వరుడి దర్శనం దగ్గరికి మనం వచ్చేసామన్నమాట. అక్కడే గోముఖం నుంచి ఈ జలధార ప్రవహిస్తుంది. ఇది మనం చక్కగా కావలసినంత తాగచ్చండి, అలాగే పట్టుకొని కూడా తీసుకువెళ్ళచ్చు. ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ పురాణ ప్రాశస్త్యం కూడా నాకు పెద్దగా తెలియదండి. మీ ఎవరికైనా తెలిస్తే కాస్త ఓపిక తెచ్చుకొని అందరికీ తెలిసేలా కింద కామెంట్ బాక్స్లో పెడతారు అని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నాకు తెలుసుకోవాలనుంది. నేను చాలా ప్రయత్నించాను కానీ ఎవ్వరికీ ఈ సమాచారం అనేది తెలియకపోవడం వల్ల మీకు అందించలేకపోయాను. ఇప్పుడు మనం గోముఖి దర్శనం చేసుకున్న తర్వాత మములేశ్వరుడి దర్శనానికి వచ్చాం. చెప్పాను కదండి, ఓంకారేశ్వరంలో పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో రెండు లింగాలుగా కొలువయ్యున్నాడు. ఒకటి ఓంకారేశ్వరుడు, మరొకటి అమరేశ్వరుడు, అమలేశ్వరుడు, మములేశ్వరుడుగా పిలిచేటువంటి ఈ క్షేత్రం. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా స్వామిని మమలేశ్వర అని పిలుస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళందరికీ కూడా అమరేశ్వర అని పిలుస్తూ ఉంటాం. చాలా చిన్న మార్గం ఉంటుందండి. లోపలికి వెళితే మీలో ఎవరైనా కాశీలో విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకొని ఉంటే అచ్చుగుద్దినట్టుగా స్వామివారు 100కి 100% కాశీ విశ్వనాథుళ్లాగే ఉంటారు. మీకు కూడా ఇక్కడ స్వామివారి రూపాన్ని చూపిస్తాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇదంతా కూడా నేను అప్పటికప్పుడు అక్కడ ప్రత్యక్షంగా తీసినటువంటి విజువల్స్ అండి. సో మనమైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాల్లో ఉదయాన్నే లేదా సాయంత్రం మూసే సమయాల్లో స్వామిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. కానీ మనం 12 నుంచి 2 ఆ టైంలో వెళ్ళాం కాబట్టి స్పర్శ దర్శనం కుదరలేదు. చుట్టూ గ్రిల్స్ అనేవి వేసేసి ఉన్నాయి. కానీ నర్మదమ్మ దగ్గర పట్టుకున్నటువంటి నీటిని తీసుకొచ్చి స్వామి మీద అయితే అభిషేకం చేసుకోవచ్చు. కొంచెం పొడవుగా ఉన్నవాళ్ళైతే ఆ గ్రిల్ నుంచి వంగి స్వామిని తాకొచ్చు. ఇవన్నీ కూడా ఓంకారేశ్వరం కావచ్చు, అమరేశ్వరుడు కావచ్చు, ఏవైనా కూడా స్పర్శలింగాలే. కానీ విపరీతంగా జనసందోహాలు పెరిగి అందరూ స్పృశించి రుద్ది రుద్దడం వల్ల అరిగిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే మనల్ని నిలవ చేస్తున్నారన్నమాట. ఇక అక్కడ మనం చూస్తే గనక చాలా చాలా ప్రత్యేకమైనటువంటి లింగాలు ఉంటాయండి. వీటన్నింటినీ కూడా చాలా ఓపిక్గా దర్శనం చేసుకోవడం చాలా చాలా వరకు మంచిది. ఇక్కడ నందీశ్వరుడు ఉంటారు. అయితే ఇక్కడ టికెట్స్ ఏమన్నా ఉంటాయా అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ కూడా స్వామివారికి 3 పూట్ల హారత్ అనేది ఇస్తారు. ఉదయాన్నే జలాభిషేకం, పంచామృతాభిషేకం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ప్రదోష వేళలో స్వామివారికి అభిషేకం ఉంటుంది. కానీ వీటికి ప్రత్యేకమైనటువంటి టికెట్లు అంటూ అక్కడ పెట్టడం అయితే నేను చూడలేదండి. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్లో పెడితే చాలామందికి ఆ సమాచారం ఉపయోగపడచ్చు. నాకు అక్కడ కౌంటర్లు కానీ టికెట్స్ అమ్ముతున్నారు అనేది ఏం చూడలేదు. అందరూ కూడా సర్వదర్శనం మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు. ప్రధానమైనటువంటి గేటు దగ్గర ఒక క్యూలైన్లో నిలబడి వెళ్ళిపోతూ ఉన్నారు. దీనికి పెద్దగా క్యూలైన్లు కూడా లేవండి, పెద్ద మార్గం కూడా లేదు, చాలా చిన్న క్యూలైన్ ఉంది. జనసందోహం పెద్దగా ఉన్నా కూడా నాకు తెలిసి దర్శనానికి 1 గంట 30 నిమిషాలు పర్వదినాలు కాకుండా వీకెండ్స్ కాకుండా చూసుకుంటే మాత్రం తొందరగానే దర్శనం అయిపోతుంది. అలాగే ఎంతో కొంత పళ్ళెంలో డబ్బులు వేస్తే మాత్రం అక్కడే నర్మదమ్మకు సంబంధించి జలాన్ని పాలను కూడా వాళ్లే గర్భాలయం లోపలిస్తూ ఉన్నారు. సో మనం స్వామివారి మీద వాటిని అభిషేకించవచ్చు అనమాట. ఇదేనండి స్వామివారి ప్రధాన గోపురం అనమాట, అమరేశ్వరుడికి సంబంధించినటువంటిది. ఇలా మన ఓంకారేశ్వరంలో ఉండేటువంటి యాత్రలో ఓంకారేశ్వరుణ్ణి మమలేశ్వరుణ్ణి ఇద్దరినీ కూడా దర్శనం చేసుకున్నాము.
నెక్స్ట్ మీ అందరికీ కూడా నర్మదా బాణలింగాల ప్రత్యేకత అనేది చెప్తూ నర్మదా బాణలింగాల షాపింగ్ అనేది చేద్దాము. ఎందుకంటే పరమశివుణ్ణి 99% వరకు ప్రతి ఒక్కరూ ఇంట్లో కొలువు తీర్చుకొని కొలిచేటువంటి శిల ఏదైతే ఉందో దాన్ని నర్మదా బాణలింగం అంటారు. మరి స్వామివారి ఎన్ని రూపాల్లో లింగాలు అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటి సమాచారంతో నెక్స్ట్ వీడియో అందించుకొని ఆ తర్వాత మనం ఉజ్జయినికి వెళ్ళిపోదామండి. ఉజ్జయిని వీడియోస్ కూడా వస్తాయి. ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ ఎవరైనా చూడకపోతే గనక ముందు వీడియోస్ కూడా చూడండి. ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా నాతో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో అడిగితే వాటిని నివృత్తి చేస్తూ నెక్స్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. మరొక మంచి సమాచారంతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఓంకారేశ్వరంలో స్టే చేయడానికి కొన్ని లిమిటెడ్ హోటల్స్ ఆశ్రమాలు మాత్రమే ఉన్నాయండి. అవి మనం ముందుగా బుక్ చేసుకోవడానికి కూడా ఆన్లైన్లో హోటల్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది, ఆశ్రమాల సమాచారం అయితే ఉండదండి. పర్వదినాలు, పండగలు, వీకెండ్స్ లేకుండా నాలాగా ప్లాన్ చేసుకుంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఒక రాత్రి స్టే చేసి నర్మదా పరిక్రమం లాంటివి చేసుకుంటూ పూర్తిగా ఈ క్షేత్రాన్ని ఆస్వాదించవచ్చండి. డైరెక్ట్గా ఓంకారేశ్వరంలో రైల్వే స్టేషన్ ఉందండి. లేదు అంటే గనక ఇండోర్ నుంచి మనకి బస్ ఫెసిలిటీస్, కార్ ఫెసిలిటీస్, ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడికి రావడానికి. వస్తున్న నర్మదా పుష్కరాల నేపథ్యంలో మీ అందరికీ సమాచారం ఉపయోగపడుతుందని, ఉపయోగపడాలని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఓం అని కామెంట్ చేయండి. నమస్తే.